ఒక్క పౌడర్ కూడా తీయాలి వదిలిసి నీకు నాటు కాచిన నీకు అలా ఫోటోషూట్ కోసం అత్తే మేము పెట్రోల్ అయిపోయింది పెట్రోల్ అయిపోయింది సో హాయ్ గాయ్స్ ఈ రోజు బ్లాగ్ చేసేది అంటే మేము ఫోటోషూట్కి వచ్చినాం మా ఫ్రెండ్స్ తోటి చూసి రేదో కెమెరా పట్టుకుని వచ్చినాం మేము ఎప్పుడైతే కావాలైతే ఇక చూసి రేదో కళ్ళద్దాలు పెట్టుకొని అయితే వచ్చారు అందరూ సో ఫ్రెండ్స్ మేము ప్రతిసారి ఈ బ్రిడ్జ్ కాడికి వచ్చి మంచి మంచి ఫోటోలు దిగైతే మేము ఇంటికి అయితే పోతాం మేము కెమెరా బ్యాగుల నుండి తీసినామో లేదో కానీ ఇక వర్షం అయితే స్టార్ట్ అయింది ఇక చిన్న కవర్ తెచ్చుకున్నాం మేము అంటే బ్యాగు దాంట్లో వరడానికి వర్షం కొడితే పని చేస్తుంది ఇట్లా బ్యాగు దాంట్లో పెట్టుకొని పోవడానికి అంటే కెమెరాకి ఏం కాదు ఫోటోలు తీయడానికి వచ్చాం మేము మనోడైతే కెమెరా సెట్టింగ్స్ అనేవి చూసుకుంటాండు మన వాళ్ళందరూ ఫోటోలు దిగుతారుగా ఈ ఫోటో దిగిన తర్వాత ఈ ఫోటో ఎట్లా వచ్చిందో మీకైతే స్క్రీన్ పైన చూపిస్తా వచ్చిందా మంచిగా ఫోటో అరే గాడు మంచిగా నడుతీరా అరే గాడు మంచిగా నడుతీరా ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను నా అందాన్ని చూసుకుంటే నాకే జెలసీగా ఉందిరా మనోడు ఇప్పుడు కెమెరా స్టిల్స్ చెప్తాడు చూడండి మా దోస్తు గాడు అయితే ఆడపోయి మంచిగా ఒక స్టిల్ ఇచ్చిండు ఫోటోని అయితే తీస్తాడు మనల్ని అయితే అక్కడ కొత్త కొత్త స్టిల్స్ ఇస్తారు ఇక్కడ వైట్ డ్రెస్ ఉంది ఇక్కడ ఎల్లో డ్రెస్ ఉంది చూసిర్రా ఇద్దరు వాళ్ళు చెప్పిన మాటను అయితే వింటారు బ్లాక్ డ్రెస్ వేసుకున్నాడు చూసిర్రా ఇక్కడ వాడు కానీ వాడు కెమెరామ్యాన్ చెప్పినట్టు వింటలేడు ఇష్టం ఉన్నట్టు యాంగిల్స్ ఇస్తాను ఇక మా వాడైతే ఫోటోలు తీస్తాడు సెట్ అవుతా లేదురా ఈయనకి గానికి సెట్ అవుతా అందా వానికి మనల్ని ఫోటో దిగుతారు కానీ నేను వీడియో తీసుకుంటాను వీడియో తీసుకున్నందుకు మా వాళ్ళు నన్ను ఫోటోలు అద్దంటారు చూడండి అరే ఇప్పుడు తీరా మంచిగా మంచిగా వచ్చిందా ఇంకోసారి ట్రెండింగ్ అవుతుంది సీమాదాస్ సార్ చిన్నోడు అవి చూద్దాం చూద్దాం కానీ వర్షం వస్తుంది కానీ వర్షం వస్తుంది వర్షం కొట్టుడు స్టార్ట్ అయింది మెల్లిగా ఇక కొంచెం గట్టిగా కొట్టక ముందు అయితే మేమైతే ఇంటికి అయితే పోయిదాం అనుకుంటున్నాం మేము ఫోటోలు దిగడం కానీ వర్షం కొడుతుంది నేనైతే ఒక్క ఫోటో దిగల వాళ్ళే దిగారు వాళ్ళే దిగారు ఫోటోలు నేను ఒక్క ఫోటో కూడా దిగలే కొత్త బట్టలు వేసుకొని వచ్చిన కొత్త బట్టలు వేసుకొని వచ్చిన సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం సో వర్షం అనేది గట్టిగా కొట్టక ముందే ఇగో ఈ కవర్ అనేది బ్యాగ్ పెట్టుకొని పోవాలి తొందరగా ఎంత తొందరగా అంత మంచిది మనకే ఇక
వర్షం కొడుతుంది, పోయిదానా మేము. సో ఫ్రెండ్స్ వర్షం కొడుతుంది అన్న వాళ్ళే మేము ఇక్కడికి వచ్చినాం. మేము బండి వేసుకో, నీకు వర్షం లేదు ఏం లేదు. ఇప్పుడు చూడ నీకు వర్షం రారా ఏంటి మమ్మీ ఎవడు దుబ్బేరాను మీద. ఇచ్చాడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం అని మీ దగ్గర అంటాను పక్కపండి. మనోడు సెవెంత్ సెన్స్ లో ఒక ఫైట్ సీన్ ఉంటా చూసిరా, అది చేస్తా అన్నాడు. అటు పక్క చేసి మనోడు ఫోటోలు ఇవ్వదాడు. రైట్ ఎక్కుతారు కదా పైకి, ఎక్కుతా నేను. అరే నన్ను తీయాలరా ఫోటోలు. ఒక్క ఫోటో తీస్తేలేరా నన్ను, ఒక్క ఫోటో తీస్తేలేరా నన్ను. అడవిలో ఉన్న మృగాల కన్నా ఊళ్ళో ఉన్న మనుషులే ఎంతో ప్రమాదకరమైన. కరెక్ట్ డ్రెస్ వేసుకోవచ్చు చూసిరా, ఒక గాడు అన్నది ఇస్తాను ఫోటోలు, నన్ను అయితే ఇస్తలేడు. వర్షం తగ్గిపోయింది, ఇక మళ్ళీ వచ్చిన బ్రిడ్జి కాడికి ఫోటోలు తీయడం కోసం మేము. సో మనోడు అయితే ఒక మంచి స్టిల్ ఇచ్చిండు. మావాడు కొంచెం మనోడు వచ్చేసి ఎట్లా తీస్తాడు చూసినావా, దాని కొరిగి తీస్తాడు. సిద్ధిపేట మోడల్ సికందర్ మోడల్ స్టేడియంల తత్తరిలే ఈలల్. సాయ ఆయన తినిపియకుండా ఫోటోలు పంపడాట మరి. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. ఎందుకు కాదు ఫోటోలు ఇక ఎప్పుడు ఉంటారు సాయికిరణ్ ఇక ఈ మధ్య ఎలవరా గైకేరా అందరు ఫోటో లీలు, అందరు ఫోటో లీలు. ఒక్క ఫోటో తీయలే, ఒక్క ఫోటో తీయలే. అని ఎవరికైనా చూపించనరా, వదిలేయకండిరా బాబు అని అలాగా. ఒక్క ఫోటో దిగల, ఒక్క ఫోటో దిగల. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. ఒక్క ఫోటో కూడా దిగాలి చూసి నాటుకుంటా వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కరు 40-50 ఫోటోలు దిగారు. నేను దిగిన 40-50 ఫోటోలు దిగారు. నేను ఒక్క ఫోటో కూడా దిగాలి. మంచిగా ఫోటోలు దిగుదామని ఇంటికి ఇంటికాడ మంచిగా పేరెంట్ లెవెల్ ఉన్నా ఈ పౌడర్ వేసుకుని వచ్చిన, ఈ పౌడర్ వేసుకుని వచ్చిన. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. వర్షం చూసారు కదా రెండు సార్లు కొట్టింది, ఇక్కడికి వచ్చే వరకు మొక్కుతాను. ఇక్కడికి వచ్చే వరకు వర్షం కొడుతుంది, మళ్ళీ తక్కువ అవుతుంది కొడుతుంది. వర్షం కొట్టింది దానికి ఫోటోలు దిగులు ఏమి లేదు, ఇంటికి పోడు ఇక డైరెక్ట్. ఎట్లా వచ్చినాయి మంచిగా అత్తలేదు, ఎట్లా వచ్చినది దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా, ఆ రోజు నిన్ను నల్లి నలిపెట్టి నలిపేస్తాను రా. అదేనా ఉత్తి మంచి అత్తయ్య వర్షం అత్తడా.
ఎంతమంది వచ్చినప్పుడు ఎట్లుండో ఇప్పుడు ఎట్లుండో చూడండి. లవడల ఫోటోలు దిగడం కానీ దెబ్బకోసారి వర్షం వచ్చింది చూడండి, ఇగో దెబ్బకోసారి వర్షం వచ్చింది చూడండి. ఇగో వచ్చినప్పుడు ఎట్లుండే ఇగో ఇప్పుడు ఎట్లా చూడండి. ఇగో ఏదో ఒక్క ఫోటో దిగలే ఇగో వీళ్ళిద్దరు వీడు కర్రాంగ్ వేసుకుని వచ్చి చూసిండా వాడు మనిషి 50-60 ఫోటోలు తీసిరు కానీ నేనే ఒక్క ఫోటో కూడా దిగలే. ఫ్రెండ్స్ మేము ఫోటోలు దిగే కానీ వర్షం కొట్టింది. వర్షం కొడుతుందని ఇక మేము కెమెరా బ్యాగ్ మొత్తం అన్ని సెట్ చేసుకొని ఇంటికి పోయి లోపలనే ఇక నా బండ పెట్రోల్ అయిపోయింది. ఇక మా ఫ్రెండ్ కానీ బండను అయితే ఇంత పెట్రోల్ అయితే తీసి డబ్బాల ఇక నా బండను అయితే కింద పోసిండు. 4 లీటర్ ఉన్నది నా బండ పెట్రోల్ అయిపోయింది. ఫోటోషూట్ కోసం వస్తే మేము పెట్రోల్ అయిపోయింది పెట్రోల్ అయిపోయింది ఫోటోలు దిగా అంటే ఫోటోలు కూడా రాలే బాగా కొట్టిందా. గింత అంత సరిపోదారా గొప్పారం పోతుంది అది. తోడు నాకు నువ్వే ఉంటే ఓడిపోత ఓటమి అయినా ఎప్పుడు ఇది మాది సంగతి అంటే మేము చిల్లర కాలం ఒక్క ఫోటో దిగలే ఇటు ఇటు వచ్చేసి ఇటు పెట్రోల్ కూడా వచ్చింది. అదృష్టం ఉండాలా ఫోటోలు తీయడానికి, అదృష్టం ఉండాలా ఫోటోలు తీయడానికి. అంటే ఎవరికైనా చూపించండిరా వదిలేయకండిరా బాబు అలాగా. పెట్రోల్ అయిపోయింది అటు పైన వర్షం వచ్చింది నేనే ఒక్క ఫోటో దిగలే మావాడు దిగలే నేను మనిషికి ఫోటో దిగలే నేను ఒక్క పారు కూడా దిగలే.